శరీర మధ్య భాగాల్లో ఉన్నటువంటి కుహరాన్ని జఠర ప్రసరణ కుహరము అంటారు. దీన్ని సిలెంట్రాన్ అని కూడా అంటారు. ఈ జఠర ప్రసరణ కుహరం ఉండడం వలన ముఖ్యంగా జీవికి ఆహార పదార్థాలు జీర్ణం కావడానికి ఉపయోగపడుతుంది. దీన్ని కణబాహ్య జీర్ణక్రియ అని కూడా అంటారు. ఈ జఠర ప్రసరణ కుహరము జీర్ణక్రియకే కాకుండా ఆహార పదార్థాలను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సరఫరా చేయడానికి ఉపయోగపడుతుంది. కనుక జఠర ప్రసరణ కుహరము జీర్ణక్రియకు మరియు ప్రసరణ మండలంగా తోడ్పడుతుంది. శరీర పూర్వభాగం లోపల ఉండేటువంటి రంధ్రాన్ని నోరు అంటారు. నోరు, ఈ నోరు నోటి ద్వారా ఆహార పదార్థాలను శరీరంలోనికి గ్రహించి ఆహారాన్ని జీర్ణం చేయడానికి తోడ్పడుతుంది. అయితే ఇక్కడ నోరు పాయువుగా కూడా పనిచేస్తుంది. జీర్ణం కాని ఆహార పదార్థాలను బయటకు పంపడానికి ప్రత్యేకమైనటువంటి రంధ్రము లేదా పాయువు లేదు. కనుక ఏ రంధ్రం ద్వారా ఆహార పదార్థాలు శరీరంలోనికి వచ్చినావో అదేవిధంగా జీర్ణక్రియ ఫలితంగా ఏర్పడినటువంటి విసర్జక పదార్థాలను కూడా ఇదే రంధ్రం ద్వారా బయటికి పంపిస్తుంది. కనుక నోరు పాయువుగా కూడా తోడ్పడుతుంది. జీర్ణక్రియ, జీర్ణక్రియ ఈ జీవుల లోపల రెండు రకాలుగా జరుగుతుంది. ఒకటి కణాంతర్గత జీర్ణక్రియ. జీర్ణక్రియ రెండవది కణబాహ్య జీర్ణక్రియ. కణాంతర్గత జీర్ణక్రియ అనేటువంటిది ప్రాథమికమైనటువంటి జీవులలో జరుగుతుంది. ఆహార పదార్థాలను శరీరంలో ఉన్నటువంటి కణాలలోనికి తీసుకొని జీర్ణమవుతాయి. ఈ రకమైనటువంటి జీర్ణక్రియను కణాంతర్గత జీర్ణక్రియ అంటారు. ఉన్నత స్థాయికి చెందినటువంటి జీవుల లోపల ఆహార నాళము ఉండడం వలన ఆహార పదార్థాలు జీర్ణరస ఎంజైమ్ల వల్ల జీర్ణమవుతుంది. ఇక్కడ జఠర ప్రసరణ కుహరంలోనికి జీర్ణ ఎంజైమ్లు చేరి ఆహార పదార్థాలు జీర్ణమవుతాయి. కనుక కణబాహ్య జీర్ణక్రియ కూడా కనిపిస్తుంది. ఈ విధంగా ప్రాథమికమైనటువంటి జీర్ణక్రియ మరియు ఉన్నత స్థాయికి చెందినటువంటి రెండు రకాలైనటువంటి జీర్ణక్రియలు ఈ వర్గజీవుల లోపల కనిపించడం ఒక విశేషం. శరీరం లోపల మనకు రెండు రకాలైనటువంటి రూపాలు కనిపిస్తాయి, లేదా వీటిని జీవకాలు అని కూడా అంటారు. ఒకటి పాలిమ్, రెండవది మెడుసా. ఈ రెండు రకాలైనటువంటి జీవకాలు ఈ వర్గజీవులలో కనిపిస్తుంది. పాలింప్ అనేటువంటిది నీటిలో ఉన్నటువంటి వస్తువులను అంటుకొని స్థానబద్ధ జీవిగా జీవిస్తుంది. మెడుస అనేటువంటిది నీటి లోపల స్వేచ్ఛగా ఈదుతూ ఉంటుంది. ఇది సిలిండర్ ఆకారం లోపల ఉంటుంది. మెడుస అనేటువంటిది గొడుగు లేదా సాసర్ ఆకారం లోపల ఉంటుంది. ఈ విధంగా మనకు రెండు రకాలైనటువంటి జీవకాలు కనిపిస్తాయి. ఈ వర్గానికి చెందిన కొన్ని జీవుల లోపల బాహ్య అస్థిపంజరం అనేటువంటిది కాల్షియం కార్బోనేట్ అనేటువంటి పదార్థంతో నిర్మితమై ఉంటుంది. వీటికి ఉదాహరణలు ప్రవాళాలుగా చెప్పవచ్చు. ఇవి ఆంథోజోవా లేదా యాక్టినోజా జీవుల లోపల సాధారణంగా ప్రవాళాలు అనేటువంటివి ఏర్పడతాయి. నాడీ వ్యవస్థ, నాడీ వ్యవస్థ ప్రాథమికమైనది. జంతు సామ్రాజ్యంలో మొట్టమొదటిసారిగా నాడీ కణాలు ఏర్పడినటువంటి వర్గము నిడేరియా. ఇందులోపట నాడీ కణాలు అనేటువంటిది శరీరం అంతా కూడా విస్తరించి ఉంటాయి. అందుకే వీటిని వ్యాపన లేదా డిఫ్యూజ్డ్ నర్వ్ నెట్వర్క్ అంటారు. వ్యాపన రకానికి చెందినటువంటిది లేదా డిఫ్యూజ్ నర్వ్ నెట్ అనేటువంటిది కనిపిస్తుంది. జ్ఞాన కణాలు, జ్ఞానాంగాల లోపల మనకు సంతులన కోశాలు కనిపిస్తాయి. ఈ సంతులన కోశాలు అనేటువంటిది ఎక్కువగా మెడుస జీవకాల లోపల కనిపిస్తాయి. ఇవి నీటి లోపల స్వేచ్ఛగా ఈదడానికి తోడ్పడతాయి. ఇవి ఎక్కువగా ఏకలింగ జీవులు. స్త్రీ మరియు పురుష జీవులు వేరువేరుగా ఉంటాయి.
కానీ కొన్ని జీవులు ఉభయలైంగికాలు కూడా ఉంటాయి. అవి స్త్రీ బీజ కణాలను మరియు పురుష బీజ కణాలను రెండింటిని ఉత్పత్తి చేస్తాయి. కనుక ఎక్కువగా ఏకలింగ జీవులు, కొన్ని ఉభయలైంగికాలు కూడా ఉంటాయి. ఎస్, ప్రత్యుత్పత్తి. ప్రత్యుత్పత్తి రెండు రకాలుగా జరుగుతుంది. ఒకటి అలైంగిక ప్రత్యుత్పత్తి, రెండవది లైంగిక ప్రత్యుత్పత్తి. ఈ అలైంగిక ప్రత్యుత్పత్తి లోపల మొగ్గలు తొడగడం ద్వారా కొత్త జీవులు అనేటువంటివి ఏర్పడతాయి. ఉదాహరణ మొగ్గలు తొడగడం, దీన్నే మనము కొరకీ భవనం అని కూడా అంటారు. లైంగిక ప్రత్యుత్పత్తి లోపల స్త్రీ మరియు పురుష బీజ కణాలు ఏర్పడతాయి. ఈ స్త్రీ పురుష బీజ కణాలు అనేటువంటి ఉత్పత్తి అయిన తర్వాత జీవి యొక్క శరీరం నుంచి బయటికి వదిలి నీటి లోపల ఈదుతూ ఉంటాయి. నీటి లోపల స్త్రీ మరియు పురుష బీజ కణాలు కలుస్తాయి. కనుక ఫలదీకరణము, బాహ్య ఫలదీకరణం అనేటువంటిది జరుగుతుంది. నీటి లోపల స్త్రీ పురుష బీజ కలయిక జరుగుతుంది. కనుక దీన్ని బాహ్య ఫలదీకరణము అని అంటారు. ఇక్కడ క్లీవేజ్, పూర్ణ బంజిత లేదా హాలోబ్లాస్టిక్ క్లీవేజ్ అనేటువంటిది జరుగుతుంది. మరియు జీవిత చక్రం లోపల అభివృద్ధి పరోక్షంగా జరుగుతుంది. పరోక్ష అభివృద్ధి అనేటువంటిది జరుగుతుంది. పరోక్ష అభివృద్ధి అంటే సంయుక్త బీజం నుంచి మనకు లార్వా లేదా డింబకం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ డింబకము పేరెంట్తో లేదా తల్లిదండ్రులను పోలి ఉండదు. ఇవి అనేకమైనటువంటి వ్యత్యాసమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటాయి. కనుక దీన్ని డింబకము అంటారు. ఇందులో ఏర్పడేటువంటి డింబకాన్ని ప్లాన్యులా అంటారు. ఈ ప్లాన్యులా అనేటువంటి డింబకం నీటి లోపల శైలికలను కలిగి స్వేచ్ఛగా ఈదుతూ ఉంటుంది.